ఎల్జీబీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక గిఫ్ట్ ఐటెం అయితే మీకు చూపించబోతున్నాను. దాని రివ్యూ అనేది ఎలా ఉంది, సో అది ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది మీకు అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తానన్నమాట. సో ఇంకెందుకంటే ఫస్ట్ అయితే నేను మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే మా హస్బెండ్ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చానమాట. సో అది ఒక ఇద్దరు అయితే కామెంట్లో అడిగారనమాట, అది ఎలా ఆర్డర్ చేశారు సిస్టర్ అని. సో అందుకోసమే చూపిస్తున్నానండి. సో ఓకేనా? ఇంకెందుకు ఫస్ట్ అయితే నేను అది గిఫ్ట్ ఏదైతే చూపిస్తానండి ఎలా అయింది అనేది. సో చూస్తున్నారు కదా, ఇదండి. సో పిల్లో అనమాట, మన ఫొటోస్ ఉంటాయి కదా, మన ఫొటోస్ పెట్టి అయితే చేయించాను. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మా హస్బెండ్ ఫొటోస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే హ్యాపీ బర్త్డే డియర్ హబ్బీ అని నేమ్ పెట్టించానమాట. సో చూస్తున్నారు కదా, ఇది అనేది మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలి, అసలు కాస్ట్ ఎంత ఇది అనేది నేను డీటెయిల్గా అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి. సో ఏం లేదండి, ఇదైతే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా వరకు ఇవి పెడుతున్నారనమాట, బట్ కానీ దాంట్లో కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. సో నేనైతే మనకి అంటే ఫ్లిప్కార్ట్లో అయితే నేనైతే ఆర్డర్ ఇచ్చానండి. నేను ఎక్కడ ఆర్డర్ ఇచ్చాను అంటే ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఆర్డర్ చేసాను అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 270 పడింది అండ్ షిప్పింగ్ 50 రూపీస్ అండి. సో టోటల్ 310 ఆర్ 320 అవుతుందన్నమాట. సో 320కి ఇలా మనకి 9 పిక్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 3, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ కింద 3 అనమాట. మధ్యలో ఉన్నట్టు మ్యాటర్, మనం హ్యాపీ బర్త్డే అని కాదండి. సో వేరేది ఏదైనా కానీ మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇదైతే రాసుకోవచ్చు అనమాట. నేను ఫ్లిప్కార్ట్లో ఇది ఎలా ఆర్డర్ చేశాను అంత అనేది మీకు క్లియర్గా అయితే నేను చూపిస్తాను. సో ఫ్లిప్కార్ట్ అయితే ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానమాట, దీని లింక్ అయితే ఇస్తాను. మీరు డైరెక్ట్గా వెళ్ళి అది లింక్ ఓపెన్ చేసినారంటే డైరెక్ట్గా ఇది పిల్లో అనేది కనపడుతుంది. సో ఇది పిల్లో అనేది కనపడుతుంది కదా, మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఆర్డర్ చేసుకోండి. సో సింపుల్గా ఆర్డర్ చేసుకున్న తర్వాత నేనైతే మీకు ఇప్పుడు ఒక స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తానమాట. సో ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా నేను చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను కదా. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు హోమ్ పేజ్ అయితే ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడైతే ఉంది కదండి, ఇలా పిల్లో అయితే డిజైన్ ఇక్కడ ఉంది. సో కాస్ట్ అయితే చూడండి, సో 270 అండ్ షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి 49 రూపీస్ అండి. అండ్ ఇప్పుడైతే చూపిస్తాను దీన్ని క్లియర్గా ఎలా అనేది. సో ఇక్కడైతే ఒక మెసేజ్ అయితే వాడు పెట్టారనమాట, ప్లీజ్ అప్లోడ్ వర్ పిక్స్ అలాంగ్ విత్ ఆర్డర్ నెంబర్ టు GiftsOnn.com అండి. ఇది ఒక సైట్ అండి, GiftsOnn.com అని. వీళ్ళ ద్వారా మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకు దొరుకుతుందన్నమాట ఈ సైట్ నుంచి. సో మనమైతే ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసేయాలండి. మీరు నార్మల్గా అన్నీ ఎలా ఆర్డర్ చేసుకుంటారో సేమ్ అయితే అలాగే ఆర్డర్ చేసుకోవాలి. ఆర్డర్ చేసుకున్న తర్వాత వెంటనే అది మనం ఇక్కడ వాట్సాప్ నెంబర్ అని ఒకటి ఉంది కదండి, మీకు కనపడుతుంది ఒక్క నిమిషం. ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చారు కదా, సో ఈ నెంబర్కి అనేది మీరైతే హాయ్ అని ఒక మెసేజ్ అయితే పెట్టినారంటే వాళ్ళు వెంటనే మనకు ఒక లింక్ అయితే పంపిస్తారండి. సో ఆ లింక్ ఓపెన్ చేయంగానే మీకు వెంటనే మన ఆర్డర్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. మనం బుక్ ఆర్డర్ చేసుకున్నాక ఆర్డర్ నెంబర్ అయితే మనకి ఇస్తారు కదా ఫ్లిప్కార్ట్ వాళ్ళు. సో ఆర్డర్ నెంబర్ అయితే అక్కడ మీరు టైప్ చేసేసి అండ్ ఆ టైప్ చేసిన వెంటనే మనం ఆర్డర్ పెట్టినది ఏది అనేది అక్కడ కనపడతాయండి. 2-3 ఆప్షన్స్ ఉంటాయి. సో అక్కడైతే మనం ఏదైతే పిల్లో సెలెక్ట్ చేసుకున్నామో అదే పిల్లో అక్కడ సెలెక్ట్ చేసి ఎన్ని ఫొటోస్ ఉన్నాయంటే 8 ఫొటోస్ ఉంటాయండి. ఎందుకైతే దీనికి 8 ఫొటోస్ కాబట్టి 8 అయితే మీరు మ్యాక్సిమం క్వాలిటీగా ఉండేది, పిక్చర్ నీట్గా ఉండేవి అయితే మీరు చేయండి. సో అది మీరు పిక్స్ అనేది యాడ్ చేశాక అది మ్యాటర్ కూడా అడుగుతుంది. మధ్యలో హ్యాపీ బర్త్డే అని ఇక్కడ ఉంది కదా, ఈ హ్యాపీ బర్త్డే లెటర్ అనేది మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు మ్యాటర్ అయితే. సో ఆ మ్యాటర్ అయితే అక్కడ మీరు ఫిల్ చేసేసి ఫొటోస్ అయితే అన్ని నీట్గా క్లారిటీగా ఉండేవి అయితే అప్లోడ్ చేసేయండి. సో అప్పుడైతే మనకి ఈజీగా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే అయిపోతుంది. వాళ్ళు ఓకే డన్ అనేది మెసేజ్ పెట్టేస్తారండి. మనకి వితిన్ 7 డేస్లో మనకి ఆర్డర్ అనేది డెలివరీ వస్తుంది. సో చూస్తున్నారు కదండి, సో ఇంతే అండి, ఆర్డర్ చేయడం ఏం లేదు, ఈజీనే అనమాట. సో ఫ్లిప్కార్ట్లో నాకు తెలిసి ఈ కాస్ట్ అనేది చాలా తక్కువే అనిపిస్తుందండి. సో యాజ్ యూజువల్గా మీ ఇష్టం అది.
సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఆర్డర్ చేసుకోవాలనేది. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ ఐ థింక్ వాష్ఫుల్ చేసుకోవచ్చు, కానీ మనం ఇవైతే పెద్దగా వాష్ చేసుకోండి కాబట్టి మనకేం పర్వాలేదు. సో క్వాలిటీ అయితే బాగుంది. మనకి ఈ కవర్ అనేది ఒక్కటి సపరేట్గా ఇట్లా హోల్ చేసిస్తారండి. అండ్ పిల్లో అయితే ఒక కవర్లో వచ్చేస్తుంది. జస్ట్ బాక్స్ అయితే ఇంతే అంత ఉంటుందండి. తర్వాత అది కవర్ ఓపెన్ చేయగానే మనకి పిల్లో అనేది ఇట్లా ఫిల్ అవుతుంది అన్నమాట ఎయిర్ అంతా. సో ప్రోడక్ట్ అయితే ఇది, మీరు క్లియర్గా చూడండి. మీకు కావాలంటేనే మీకు నచ్చినట్లయితే మీరు కూడా బుక్ చేసుకోండి. ఎలా ఆర్డర్ చేసుకోవాలన్నది అయితే మీకైతే చూపించాను కదా. సో సేమ్ ప్రాసెస్గా అలాగే చేసేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. బై ఫ్రెండ్స్.